एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस। माय नेम इज़ बिंदु, लेक्चरर इन कंप्यूटर साइंस। दिस इज़ फॉर सेकेंड ईयर एमपीसीएस, एमएससीएस एंड एमसीसीएस स्टूडेंट्स। सेमिस्टर फोर, सब्जेक्ट कंप्यूटर साइंस, पेपर डेटा स्ट्रक्चर्स। यूनिट टू, स्टैक्स। प्रीवियस क्लास लो इनफिक्स नोटेशन टू पोस्टफिक्स नोटेशन डिस्कस चेसुकुन्नाम। ओके, अल्गारिथम एक्सप्लेन चेसुकुन्नाम, एग्जांपल्स चूसाम। ई क्लास लो इनफिक्स नोटेशन टू प्रीफिक्स नोटेशन अल्गारिथम एंड एग्जांपल्स चूस्तां। ओके, अल्गारिथम चूडंडी। कंसीडर द पी इज एन अर्थमेटिक एक्सप्रेशन रिटन इन इनफिक्स नोटेशन। ओके, इनफिक्स नोटेशन अर्थमेटिक एक्सप्रेशन एदैते रासामो इनफिक्स नोटेशन लो रासाम अदि पी अनुकुंटाम। लेट स्टैक इज यूज्ड टू होल्ड ऑपरेटर्स द राइट पेरेंथेसिस ऑपरेटर्स एंड राइट पेरेंथेसिस। स्टैक अनेदि एंदुकु उपयोगिंचुकुंटाम इक्कड राइट पेरेंथेसिस नि अलगे ऑपरेटर्स नी स्टोर चेसुकोवडानिकि उपयोगिंचुकुंटाम। ओके, द क्यू, क्यू अंटे एंटी, मनकु वच्चिन आउटपुट अंटे फाइनल गा वच्चे एक्सप्रेशन कन्वर्ट चेयगा वच्चिंदि क्यू अवुतुंदि। ओके, अदि प्रिफिक्स एक्सप्रेशन आर नोटेशन एलागैना कॉल चेयोच्चु। फ्रम राइट टू लेफ्ट, फ्रम राइट टू लेफ्ट द ऑपरेटर्स विच आर् रिमूव्ड फ्रम स्टैक्स एस फॉलोस। एला रिमूव अवुतायि अनेदि स्टेप्स प्रकारं చూడండి. స్టెప్ నెంబర్ వన్ చూడండి. పుష్ మనకి రైట్ టు లెఫ్ట్ అన్నాం కదా, కాబట్టి రైట్ పెరంతతీస్ ఫస్ట్ స్టాక్లో యాడ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మీకు పైన అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అన్నాం కాబట్టి రైట్ సైడ్ నుంచి మనం మనం స్టాక్ని రీడ్ చేసుకుంటాం స్టాక్లోకి. అంటే మనం స్కాన్ చేసినప్పుడు, రీడ్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ని రైట్ సైడ్ నుంచి రీడ్ చేస్తాం. ఓకే, మనం రైట్ పెరంతితీస్ ఫస్ట్ స్టాక్లో పుష్ చేయాలి. పుష్ చేసాక అండ్ యాడ్ లెఫ్ట్ పెరంతితీస్ టు ఎండ్ ఆఫ్ ద పి. మనం లాస్ట్లో ఇంకా ఎక్స్ప్రెషన్ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్లో లెఫ్ట్ పెరంతితీస్ పీకి యాడ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. స్టార్టింగ్లో స్టాక్లో ఏం పుష్ చేయాలి, రైట్ పెరంతితీస్ పుష్ చేయాలి. ఎండింగ్లో పీలో పీకి లెఫ్ట్ పెరంతితీస్ యాడ్ చేయాలి. ఓకే, స్టెప్ నెంబర్ టూ ఏంటి, స్కాన్ పీ ఫ్రమ్, మనకి ఇక్కడ ఏంటి రైట్ టు లెఫ్ట్ కదా, రైట్ టు లెఫ్ట్ అండ్ రిపీట్ స్టెప్ 3 to 6 ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ పీ అంటిల్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. ఓకే, మనం స్కాన్ చేయాలి పీ అంటే రైట్ సైడ్ నుంచి, లాస్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. స్కాన్ ఒక్కొక్క ఎలిమెంట్ని మనం స్కాన్ చేసి, స్కాన్ చేసిన ప్రతిసారి ప్రతి ఎలిమెంట్ స్కాన్ చేసినప్పుడల్లా మనం 3 to 4, 6 వరకు స్టెప్స్ రిపీట్ చేయాలి. ఎప్పటి వరకు అంటే స్టాక్ ఎంప్టీ అయ్యేంత వరకు. ఓకే, నెక్స్ట్, ఇది ఆల్రెడీ సేమ్ ప్రీవియస్ అల్గారిథం లాగే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యాన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్, పుట్ ఇట్ ఆన్ క్యూ, క్యూలోకి అసైన్ చేయాలి. ఓకే, పంపించాలి. ఇఫ్ రైట్ పెరంతతీస్ ఈజ్ ఫౌండ్, పుట్ ఇట్ ఆన్ టు స్టాక్. స్టాక్ రైట్ పెరంతతీస్ ఫౌండ్ అయితే స్టాక్లోకి పంపించాలి. ఆపరేటర్ ఫౌండ్ అయితే, ఫిఫ్త్ స్టెప్ చూడండి, ఆపరేటర్ ఫౌండ్ అయితే మనకి స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్ అంటే మనం ఇప్పుడు స్టాక్లో ఇన్పుట్ చేయాలి. ఆపరేటర్ ఫౌండ్ అయితే మనకి ఏంటి, ఆపరేటర్ ఫౌండ్ అయినప్పుడు స్టాక్లో ఏమైనా టాప్ పొజిషన్లో ఆపరేటర్ ఉంటే అంటే మనం ఇన్సర్ట్ చేసే స్టాక్లో టాప్ పొజిషన్లో ఆపరేటర్ ఉంటే ఆ ఆపరేటర్కి మనం న్యూ ఏ ఆపరేటర్ అయితే స్కాన్ చేసామో ఆ ఆపరేటర్ని కంపారిజన్ చేసుకోవాలి. స్టాక్లో ఉన్న ఆపరేటర్ కనుక మనకి హై ప్రిసిడెన్సీ కానీ లేదంటే మనం న్యూ మనం ఏదైతే న్యూ ఆపరేటర్ తీసుకున్నామో స్కాన్ చేసినప్పుడు వచ్చిందో ఆ ఆపరేటర్తో ఈక్వల్ అయిన ప్రిసిడెన్సీ మనం ఏం చేయాలి, స్టాక్లో ఉన్న ఆపరేటర్ని రిమూవ్ చేసి క్యూలో యాడ్ చేసేయాలి. ఓకే, క్యూలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి అలా మళ్ళీ నెక్స్ట్ టాప్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి,
ओके फर्स्ट ऐस्ट्रिक नेक्स्ट एक्सपोनेंट प्लस ने ऐड चेयाली ओके प्लस ने ऐड चेयाली इधी स्टैक कदा इपड़ फर्स्ट टॉप पोजिशन टॉप इपड़ एक्सपोनेंट एक्सपोनेंट की हाई प्रायोरिटी प्लस कन्ना हाई प्रायोरिटी कदा काबट्टी रिमूव चेसेयाली हाई प्रायोरिटी उन्ना हाई प्रेसिडेंसी उन्ना ऑपरेटर मीद लो प्रेसिडेंसी उन्ना ऑपरेटर नी इनपुट चेयकूडदु ओके इन्सर्ट चेयकूडदु काबट्टी प्लेस चेयकूडदु काबट्टी दीनी पैन प्लेस चेयकूडदु काबट्टी मुंदु अदि रिमूव चेसेयाली ओके रिमूव चेसि क्यू की ऐड चेसेयाली ओके क्यू की इदि क्यू अनुकोंडि क्यू की ऐड चेसेसाम ओके नेक्स्ट टॉप एंटी मल्टिप्लिकेशन ऑपरेटर मल्ल ऑपरेटर वच्चिंदि कदा ऑपरेटर पैन मल्ल प्लस प्लेस चेयाल्सि वस्तुंदि काबट्टी ई रेंडिटिनि मल्ल कंपारीजन चेसुकोवाली नेक्स्ट टॉप लो उन्न ऑपरेटर एदैते उंदो आ प्रेसिडेंसी अनेदि इप्पुडु तीसुकुन्न स्कैन चेसिंदि एंटि प्लस कदा प्लस तोटि कंपारीजन चेयाली रेंडिटिलो एदि हाई प्रेसिडेंसी ओके मनकि स्टैक लो उन्नदि हाई प्रेसिडेंसी अयिना लेदंटे ప్లస్ తోటి ఈక్వల్ ప్రెసిడెన్సీ కలిగి ఉన్న మనం స్టాక్లోంచి రిమూవ్ చేసేసి క్యూకి యాడ్ చేసేయాలి ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా ప్లస్ కన్నా హై ప్రెసిడెన్సే కదా కాబట్టి అదేం చేయాలి రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసి మనం ఎక్కడ యాడ్ చేయాలి క్యూకి యాడ్ చేయాలి ఓకే క్యూకి యాడ్ చేయాలి ఇలా ఓకే స్టాక్ ఇప్పుడు ఎంటీ అయింది నెక్స్ట్ ఇంకేమీ లేవు కాబట్టి మనం ఆపరేటర్ని ప్లస్ ఆపరేటర్ని యాడ్ చేసుకుంటాం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఇది ఆపరేటర్కి ఆపరేటర్కి ప్రెసిడెన్సీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ హై ప్రెసిడెన్సీ కానీ సేమ్ ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న ఆపరేటర్ తోటి కంపారిజన్ చేయాలి ఓకే ఇన్సర్ట్ చేయాలనుకున్న ఆపరేటర్తో కంపేర్ చేసినప్పుడు స్టాక్లో ఉన్న ఆపరేటర్ ఇన్సర్ట్ చేయాలనుకున్న ఆపరేటర్ ప్రెసిడెన్సీతో ఈక్వల్ అయినా లేదంటే దానికన్నా ఎక్కువ ప్రెసిడెన్సీ స్టాక్లో ఉన్న ఆపరేటర్కి ఉన్నా మనం రిమూవ్ చేసేయాలి ఓకే స్టాక్ నుంచి రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేయాలి ఓకే ఇది 5A పాయింట్కి సంబంధించి 5B అంటే మనం యాడ్ చేయడమే కదా 5th పాయింట్ అయింది 6th పాయింట్ చూడండి 6th పాయింట్ ఏంటి లెఫ్ట్ పెరెంథతీస్ ఫౌండ్ అయినప్పుడు ఓకే లెఫ్ట్ పెరెంథతీస్ ఫౌండ్ అయితే ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడ్ ఎలిమెంట్ టు క్యూ అంటిల్ రైట్ పెరెంథతీస్ ఈజ్ ఫౌండ్ లెఫ్ట్ పెరెంథతీస్ ఫౌండ్ అయినప్పుడు రిపీటెడ్గా మనం రిపీటెడ్గా ఏం చేయాలి పాప్ చేయాలి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని పాప్ చేయాలి ఎప్పటి వరకు పాప్ చేయాలి అంటే రైట్ పెరెంథతీస్ ఫౌండ్ అయ్యేంత వరకు పాప్ చేయాలి రైట్ పెరెంథతీస్ ఫౌండ్ అయ్యాక మనం ఇంకా పాప్ చేయడం స్టాప్ చేసి మనం ఏం చేయాలి నెక్స్ట్ 6B పాయింట్ చూడండి రిమూవ్ ద రైట్ పెరెంథతీస్ ఆన్ టు ద స్టాక్ స్టాక్ నుండి రిమూవ్ చేసేయాలి రైట్ పెరెంథతీస్ని ఓకే రిమూవ్ చేసేసాక ఇంకా మనం ఇలా ఈ విధంగా ప్రతి ఎలిమెంట్కి ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి ఓకే ఈ స్టెప్స్ రిపీట్ చేయాలి 3 to 6 వరకు లాస్ట్లో ఇంకా స్టాప్ మనం స్టాప్ అయిపోతుంది అనిపించుకుని ఏం చేయాలి పీకి లెఫ్ట్ పెరెంథతీస్ యాడ్ చేయాలి మనం అదే కదా తీసుకున్నాం ఇంకా ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ అంతా స్కాన్ చేసేసింది కంప్లీట్గా క్లాస్లో లెఫ్ట్ పెరెంథతీస్ మనం యాడ్ చేయాలి ఓకే ఇంకా కంప్లీట్ అయిపోయాక వచ్చిన ఎక్స్ప్రెషన్ని రివర్స్ చేస్తే 7th పాయింట్ చూడండి రివర్స్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమొచ్చింది ఏబీ ప్లస్ వచ్చింది అనుకోండి రివర్స్ చేయాలని లాస్ట్ నుంచి ఫస్ట్కి రాయాలి అంటే ఫస్ట్ ప్లస్ రాయాలి నెక్స్ట్ బి రాయాలి తిరగేసి రాసేసుకోవటమే వరుసగా ఎలిమెంట్స్ని ఓకే ఇది ప్రిఫిక్స్ నోటేషన్ అవుతుంది ప్లస్ బిఏ అనేది ప్రిఫిక్స్ నోటేషన్ రివర్స్ చేయగా వచ్చింది మనకి రిజల్ట్ కన్వర్ట్ చేసినప్పుడు ఏబి పోస్ట్ ఫిక్స్లో వస్తుంది దాన్ని రివర్స్ చేస్తే మనం ప్రిఫిక్స్ నోటేషన్ వచ్చేస్తుంది ఓకే ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఉంది చూడండి ఎగ్జాంపుల్ రైట్ సైడ్ తీసుకున్నాం కదా అది ఒకసారి చూడండి ఫస్ట్ మామూలుగా సాల్వ్ చేసి చూద్దాం ఏ ప్లస్ బి యాస్ట్రిక్ సి ఎక్స్పోనెంట్ డి ప్లస్ ఉంది
ఆస్ట్రిక్ ఉంది, ఎక్స్పోనెంట్ ఉంది. వీటిలో ప్రయారిటీస్, ఫస్ట్ ప్రయారిటీ దేనికి? ఎక్స్పోనెంట్కి. సెకండ్ ప్రయారిటీ ఆస్ట్రిక్కి, మల్టిప్లికేషన్ సింబల్కి, నెక్స్ట్ ఎడిషన్ సింబల్కి. ఓకే, కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఉన్నది సాల్వ్ చేసుకోవాలి. మనకి సికి డికి చూడండి, సికి డికి ఫస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, సిడి ప్రిఫిక్స్ కదా, ఇది నొటేషన్ ఏంటి, ప్రిఫిక్స్ కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ యాస్ట్రిక్ మామూలుగానే ఉంటుంది, బి ప్లస్ ఇ. ఓకే, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, బి తోటి బి యాస్ట్రిక్, నెక్స్ట్ ఆపరెండ్ కింద ఏముంది, ఎక్స్పోనెంట్ సిడి అనేది అనదర్ ఆపరెండ్. ఈ రెండింటికి ప్రిఫిక్స్ నొటేషన్ చేస్తే యాస్ట్రిక్ బి ఎక్స్పోనెంట్ సిడి. ఓకే, ఇది వచ్చింది ప్లస్ ఏ. ఇప్పుడు ఈ రెండింటికి చేయాలి, ప్లస్ ఏ యాస్ట్రిక్ బి ఎక్స్పోనెంట్ సిడి, ఇది రిజల్ట్ వచ్చింది. ఓకే, ఈ విధంగా టేబుల్లో ఉన్న రిజల్ట్ని కంపేర్ చేయండి, మనకు వచ్చిన రిజల్ట్ని, ప్లస్ ఏ యాస్ట్రిక్ బి ఎక్స్పోనెంట్ సిడి వచ్చింది కదా. ఓకే, ఈ విధంగా మామూలుగా మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను కదా, అథమెటిక్ ఎక్స్ప్రెషన్ స్టార్టింగ్ క్లాస్లో టేబుల్లో ప్రిసిడెన్సీ త్రీ రోస్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనం షార్ట్ ఫామ్లో ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మనం చేసింది ఇలా అల్గారిథం యూస్ చేసింది కరెక్టా కాదో కూడా ఈ విధంగా షార్ట్కట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అల్గారిథం యూస్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ పుష్ స్టెప్ నెంబర్ 1, రైట్ పెరంథతీస్ ఆన్ టు స్టాక్. స్టాక్లో రైట్ పెరంథతీస్ యాడ్ చేసాం చూడండి, టేబుల్లో అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్కాన్ పి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్ సైడ్ నుంచి కదా స్కాన్ చేయమంటుంది, కాబట్టి ఇక్కడ డీని స్కాన్ చేసాం. ఫస్ట్ టేబుల్లో కూడా పి కాలంలో డీని రాసాం. ఓకే, ఇప్పుడు స్టెప్ 3, ప్రీవియస్ అల్గారిథం మీరు క్లాస్లో విన్నారు కదా, సేమ్ అలాగే స్టెప్ 3 ఏదో 3 కానీ 4 కానీ 5, 6 ఏదో ఒకటే మనకి మ్యాచ్ అవుతుంది. ఈ 4 స్టెప్స్లో ఏదో ఒక స్టెప్పే ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆపరెండ్ ఫౌండ్ అయితే, థర్డ్ స్టెప్ చూడండి, ఆపరెండ్ ఫౌండ్ అయితే ఓకే మనకి పుట్టి టాన్ క్యూలో అసెండ్ చేయాలి. ఇక్కడ చేస్తాం చూడండి టేబుల్లో. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఎలిమెంట్ స్కాన్ చేయండి. నెక్స్ట్ వేటిలతోటి మ్యాచ్ అవ్వదు, ఒకసారి ఈ ఒక చూడండి, ఫోర్త్ స్టెప్ కూడా రైట్ పెరంథతీస్ అయితే ఇది మ్యాచ్ అవ్వలేదు, ఆపరేటర్ ఫౌండ్ అయితే. ఫిఫ్త్ స్టెప్ మ్యాచ్ అవ్వలేదు, లెఫ్ట్ పెరంథతీస్ ఫౌండ్ అయితే. సిక్స్త్ స్టెప్ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ఏ స్టెప్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనకి ఏదో ఒకటి మాత్రమే రన్ అవుతుంది. ఓకే, మ్యాచ్ అయ్యి రన్ అవుతుంది. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏంటి, ఎక్స్పోనెంట్ పీ కాలంలో రాసుకున్న అబ్జర్వ్ చేయండి, టేబుల్లో చూడండి. ఓకే, ఇప్పుడు ఎక్స్పోనెంట్ అనేది ఆపరేటర్ కదా, కాబట్టి స్టెప్ 3 అవ్వదు. నెక్స్ట్ స్టెప్ 4 రైట్ పెరంథతీస్ ఫౌండ్ అయితే ఇది కాదు. స్టెప్ 5 చూడండి, ఆపరేటరే కదా, ఆపరేటర్ ఏంటి, ఎక్స్పోనెంట్. ఓకే, ఆపరేటర్ ఏంటి, ఎక్స్పోనెంట్. ఇక్కడ మనకి స్టాక్లో ఆల్రెడీ ఒకటి ఇన్పుట్ చేసాం, ఏంటది, రైట్ పెరంథతీస్ ఇన్పుట్ చేసాం. ఓకే, అంతే, ఇంకా ఒకటే ఇన్పుట్ అయింది. ఇప్పుడు చూడండి 5A పాయింట్ చూడండి, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ స్టాక్ అండ్ యాడ్ టు క్యూ ఈచ్ ఆపరేటర్. ఈచ్ ఆపరేటర్ అంటే ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైతే ఉందో, ఈచ్ ఆపరేటర్ విచ్ హ్యాస్ సేమ్ ఆర్ హయ్యర్ ప్రిసిడెన్స్ దాన్ ద ఆపరేటర్. ఓకే, టాప్ ఆఫ్ ద స్టాక్లో ఉన్న ప్రతి ఆపరేటర్ మనకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఏదైనా ఆపరేటర్ ఉంటే దానిపైన ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది కదా, కాబట్టి టాప్ ఆఫ్ ద స్టాక్ ఏదైనా ఆపరేటర్ ఉంటే
అది దాంతో ఆ ప్రెసిడెన్సీ అనేది కంపారిజన్ చేసుకోవాలి. ఆ ప్రెసిడెన్సీ అనేది ఎలా ఉండకూడదు, టాప్ ఆఫ్ ద స్టాక్కి సేమ్ అయి ఉండకూడదు, మనం తీసుకున్న ఆపరేటర్కి సేమ్ అయి ఉండకూడదు, హయ్యర్ ప్రెసిడెన్సీ ఉండకూడదు. లోయర్ ప్రెసిడెన్సీ ఉన్నా పర్వాలేదు కానీ హయ్యర్ ప్రెసిడెన్సీ ఉండకూడదు. అంటే స్టాక్లో ఉన్న ఆపరేటర్కి సేమ్, మనం తీసుకున్న ఆపరేటర్ తోటి కంపేర్ చేసినప్పుడు స్టాక్ ఆపరేటర్ ఓకే సేమ్ హయ్యర్ ప్రెసిడెన్సీ కలిగి ఉండకూడదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి స్టాక్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది, మనకి రైట్ పెరంథెసిస్ ఉంది కాబట్టి ఆపరేటర్ లేదు కాబట్టి ఇంకేమి చెక్ చేయని అవసరం లేదు. 5A రన్ అవ్వదు, 5B వెళ్ళిపోతుంది. యాడ్ ఆపరేటర్ టు స్టాక్, స్టాక్లో ఆపరేటర్ని యాడ్ చేసేయాలి. ఇక్కడ ఎక్స్పోనెంట్ యాడ్ చేసేసాం. ఓకే, ఇక్కడ స్టాక్ టేబుల్లో కూడా చూడండి, ఎక్స్పోనెంట్ యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సీని స్కాన్ చేస్తున్నాం, సీని కాలంలో పీ కాలంలో రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సి అనేది ఏంటి, ఆపరెండ్ కదా, ఆపరెండ్ కాబట్టి స్టెప్ 3 రన్ అవుతుంది. ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ పుట్టిట్ ఆన్ క్యూ కదా, క్యూలో మనం యాడ్ చేస్తున్నాం ఇది డి, తర్వాత సీని యాడ్ చేసాం. ఓకే, ఇన్సర్ట్ చేసాం అబ్జర్వేషన్ టేబుల్లో. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏంటి, మల్టిప్లికేషన్ సింబల్ అంటే 5th పాయింట్ రన్ అవుతుంది డైరెక్ట్గా, మనకి అర్థమైంది కదమ్మా, డైరెక్ట్గా 5th పాయింట్కి వచ్చేసాం. చూడండి 3, 4 రన్ అవ్వవు కాబట్టి 5th పాయింట్, అది కూడా ఆ ఆపరేటర్తో కంపారిజన్ చేయాలి. 5A ఇప్పుడు చెక్ చేసుకోవాలి, ఏదైతే స్టాక్లో టాప్ ఉందో, టాప్ ఎలిమెంట్ ఏంటి, ఎక్స్పోనెంట్ ఆపరేటర్, ఆపరేటర్ పైన ఆపరేటర్ వెంటనే ఇప్పుడు మల్టిప్లికేషన్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది కదా, కాబట్టి ఇప్పుడు ప్రెసిడెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ కన్నా స్టాక్లో ఉన్న ఆపరేటర్కి హై ప్రెసిడెన్సీ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, స్టాక్లో ఉన్న ఆపరేటర్ని రిమూవ్ చేసి క్యూలోకి పంపించేయాలి. కాబట్టి ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, స్టాక్లో రిమూవ్ చేసి క్యూలో పంపించేసాం. చూడండి ఇక్కడ టేబుల్లో చూడండి, క్యూలో ఎక్స్పోనెంట్ డిసి, తర్వాత ఎక్స్పోనెంట్ పంపించేసాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టాప్ని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాప్లో ఏముంది, రైట్ పెరంథెసిస్ ఉంది కాబట్టి ఆపరేటర్ అయితే కాదు కదా, రైట్ పెరంథెసిస్ తర్వాత మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా 5B వచ్చేస్తుంది, యాడ్ ఆపరేటర్ టు స్టాక్, స్టాక్కి యాడ్ చేసేస్తుంది ఆపరేటర్ని. ఓకే, ఇప్పుడు చూడండి రైట్ పెరంథెసిస్ తర్వాత స్టాక్కి మనం ఆపరేటర్ని యాడ్ చేసేసాం. ఓకే, టేబుల్లో అబ్జర్వ్ చేయండి, అంటే యాస్ట్రిక్ని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు బి ఉంది, ఆపరేండ్ ఏంటి, బి అయినప్పుడు పి కాలంలో రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఆపరేండ్ కాబట్టి మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, క్యూకి యాడ్ చేయాలి. స్టెప్ 3 ప్రకారం క్యూలోకి పంపించాలి ఆపరేండ్ అనేది, క్యూకి యాడ్ చేసాం. చూడండి అబ్జర్వ్ చేయండి టేబుల్. ఓకే, డిసి ఎక్స్పోనెంట్ బి, తర్వాత ఎక్స్పోనెంట్ తర్వాత బీని యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, స్కాన్ చేసింది ఆపరేటర్ ప్లస్ వచ్చింది. ఓకే, పీలో ఈ కాలంలో ప్లస్ రాసుకున్నాం. ఓకే, స్కాన్ చేసినట్టు. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి స్టెప్ 5 చూసుకోవాలి. ఓకే, రన్ అవుతుంది. స్టెప్ 5లో మనకి 5A ఏంటి, టాప్ ఆఫ్ ద స్టాక్ తోటి మనం ఇప్పుడు ఏదైతే స్కాన్ చేసామో ఆ ఆపరేటర్ని చెక్ చేసుకోవాలి. ప్రెసిడెన్సీలో స్టాక్లో ఉన్న ఆపరేటర్ ఏదైనా టాప్ పొజిషన్లో ఉంటే ఆ ఆపరేటర్ ప్రెసిడెన్సీ కన్నా మనం తీసుకున్న ఆపరేటర్ ప్రెసిడెన్సీ ఈక్వల్ అవ్వకూడదు, స్మాల్ అయినా పర్వాలేదు కానీ ఈక్వల్ అవ్వకూడదు, హయ్యర్ అవ్వకూడదు. ఓకే, అంటే ఒక నిమిషం మళ్ళీ చూడండి, ఇప్పుడు మనకి స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్సీ మనకి తీసుకున్న ఆపరేటర్ ప్లస్ కదా స్కాన్ చేసింది, ఆ ప్లస్ తోటి ఈక్వల్ అవ్వకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంకోటి ఏంటి కంపారిజన్ చేయాల్సింది, మన ప్లస్ తోటి అంటే స్కాన్ చేసిన ఆపరేటర్ ప్లస్ కదా, ప్లస్ కన్నా స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్సీ ఎక్కువ హయ్యర్ ప్రెసిడెన్సీ కలిగి ఉండకూడదు. ఓకే, అంటే ఇప్పుడు
మల్టిప్లికేషన్ చూస్తే టాప్లో మల్టిప్లికేషన్ ఉంది, టాప్ ఆఫ్ ద స్టాక్. మనకేముంది, హైయర్ ప్రిసిడెన్సీ కదా, ప్లస్ కన్నా ప్రిసిడెన్సీ అనేది పెద్దది. కాబట్టి ఏం చేయాలి, మనం రిమూవ్ చేసేయాలి స్టాక్ నుంచి, ఆపరేటర్ని రిమూవ్ చేసి క్యూకి పంపించేయాలి. అంటే హైయర్ ప్రిసిడెన్సీ ఉన్న ఆపరేటర్ మీద లోయర్ ప్రిసిడెన్సీ ఉన్న ఆపరేటర్ని ఇన్సర్ట్ చేయకూడదు. కాబట్టి రిమూవ్ చేసి స్టాక్లోకి పంపించాం. అబ్జర్వ్ చేయండి ఇక్కడ టేబుల్లో, డీసీ ఎక్స్పోనెంట్ బి ఆస్ట్రిక్ పంపించేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టాప్ తోటి కూడా కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ టాప్ ఆపరేటర్ కాదు కదా, ఇంకా అవసరం లేదు. స్టాప్ చేసి 5B కి వెళ్తుంది. 5B లో ఏముంది, యాడ్ ఆపరేటర్ టు స్టాక్, ప్లస్ని ఇప్పుడు యాడ్ చేయాలి స్టాక్లోకి. ఓకే, స్టాక్కి యాడ్ చేసాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి టేబుల్లో కూడా ప్లస్ని స్టాక్కి యాడ్ చేసాం. ఓకే, రైట్ పెరంతితీస్ తర్వాత ప్లస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేయండి. ఈసారి స్కాన్ చేసినప్పుడు ఏ వచ్చింది, ఏ అనేది స్కాన్ పి కాలంలో రాసుకున్నాం. ఏ అనేది ఆపరెంట్ కాబట్టి క్యూకి యాడ్ చేయాలి. స్టెప్ 3 ప్రకారం క్యూకి యాడ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డీసీ ఎక్స్పోనెంట్ బి ఆస్ట్రిక్ తర్వాత ఏ వచ్చింది కదా, రాసుకున్నాం, యాడ్ చేసేసాం. నెక్స్ట్ స్కాన్ చేయడానికి ఇంకేమీ ఏమైనా ఉన్నాయా, లేవు కదా. కాబట్టి మనకి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ప్రకారం ఏంటి, స్టెప్ నెంబర్ 1 చూడండి, ఫస్ట్ పుష్ అయితే చేసేసాం స్టాక్లో రైట్ పెరంథతీస్ని. ఎండింగ్లో పీకి ఎండింగ్లో ఏం చేయమన్నాం, లెఫ్ట్ పెరంథతీస్ని యాడ్ చేయమన్నాం. ఓకే, పీని స్కాన్ చేయగా లాస్ట్లో లెఫ్ట్ పెరంథతీస్ని యాడ్ చేయమన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం లెఫ్ట్ పెరంథతీస్ని యాడ్ చేసాం టేబుల్లో పీ కాలంలో, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఏది రన్ అవుతుంది, ఏ స్టెప్ రన్ అవుతుంది అంటే 6th స్టెప్ రన్ అవుతుంది. ఓకే, 3rd స్టెప్ అయితే ఆపరెండ్ ఫౌండ్ అయితే, 4th స్టెప్ రైట్ పెరంథతీస్ ఫౌండ్ అయితే, 5th స్టెప్ ఆపరేటర్ ఫౌండ్ అయితే, 6th స్టెప్ ఏంటి, లెఫ్ట్ పెరంథతీస్ ఫౌండ్ అయితే. ఓకే, కాబట్టి మనకి ఈ స్టెప్ 6th స్టెప్ రన్ అవుతుంది. 6th స్టెప్ అబ్జర్వ్ చేయండి, ఏ పాయింట్, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడ్ ఎలిమెంట్ టు క్యూ అంటిల్ రైట్ పెరంథతీస్ ఈజ్ ఫౌండ్. మనకి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిపీటెడ్గా పాప్ చేయాలి, అంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి క్యూకి యాడ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, టాప్లో ప్లస్ ఉంది, ప్లస్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేసి మనకి క్యూకి యాడ్ చేసేసాం. చూడండి ఇక్కడ టేబుల్లో ప్లస్ని ఏ తర్వాత ప్లస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎప్పటి వరకు అంటే రైట్ పెరంథతీస్ ఫౌండ్ అయ్యేంత వరకు. ఈసారి ఎలిమెంట్ ఏముంది, రైట్ పెరంథతీస్ ఉంది కదా, కాబట్టి స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ 6B కి వస్తుంది. 6B లో ఏముంది, రిమూవ్ ద రైట్ పెరంథతీస్ ఆన్ టు ద స్టాక్. మనం స్టాక్లో ఉన్న రైట్ పెరంథతీస్ని రిమూవ్ చేసేమన్నాం. ఓకే, రిమూవ్ చేసేస్తే ఎంటీ అయింది. ఓకే, ఎంటీ అయింది కాబట్టి ఇక్కడ మనకి 3 to 6 స్టెప్స్ ఇప్పటి వరకు రన్ అవుతాయి స్టాక్ ఎంటీ అయ్యేంత వరకే. ఓకే, ఎంటీ అయిన తర్వాత ఇంకా ఎక్స్ప్రెషను అయితే క్లోజ్ అయిపోతుంది. మనకి 7th పాయింట్కి చూడండి, 7th పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే రివర్స్ క్యూ ఎక్స్ప్రెషన్. క్యూ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఫైనల్గా వచ్చిందో అది రివర్స్ చేసుకోవాలి. రివర్స్ అంటే చూడండి, రైట్ సైడ్ ప్లస్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ రాసాం. ప్లస్ తర్వాత రైట్ సైడ్ ఏముంది, ఏ ఉంది, అది ఇక్కడ రాసాం. అంటే ఇటు నుంచి రివర్స్ యాంగిల్లో ఇలా వస్తుంది. ఓకే, మనం ఇటు నుంచి ఇలా రాసుకుంటాం. లాస్ట్ ఉన్నది ఇటు ఫస్ట్ రాసుకుంటాం, నెక్స్ట్ లాస్ట్ ఉన్నది ఇటు సెకండ్ ఎలిమెంట్. ఓకే, అలా ప్లస్ ఏ ఆస్ట్రిక్ అని, బి ఎక్స్పోనెంట్ సిడి అని ఇలా వరుసగా రాసుకున్నాం. ఓకే, దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ని రివర్స్ చేస్తే మనకి ఫైనల్గా ప్రిఫిక్స్ నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోయినట్టు. ఓకే, స్టాప్ చేసేస్తాం. ఇది ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏముంది, మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్.
పేరెంథెసిస్ లెఫ్ట్ పేరెంథెసిస్ ఉన్నాయి. ప్రీవియస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు పేరెంథెసిస్ యూజ్ చేయలేదు, దానికి ఎగ్జాంపుల్ అది. పేరెంథెసిస్ యూజ్ చేసినప్పుడు ఇది ఎగ్జాంపుల్. ఓకే, మనం సాల్వ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ప్రయారిటీ చూడండి, ప్లస్ మైనస్ యాస్ట్. దేనికి హైయర్ ప్రయారిటీ? ఉన్న త్రీ ఆపరేటర్స్లో ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్ సింబల్కి, కాబట్టి ఇది ఇలా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఏ ప్లస్ బి అనేది ఏ ఒక ఆపరెండ్ అయితే సి మైనస్ టి అనేది ఎనదర్ ఆపరెండ్, మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఆపరేటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏ నోటేషన్ ప్రిఫిక్స్ కాబట్టి మల్టిప్లికేషన్ ముందు వస్తుంది. ఫస్ట్ ఆపరెండ్ ఏంటి? ఏ ప్లస్ బి. సెకండ్ ఆపరెండ్ సి మైనస్ డి. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్. ఇప్పుడు మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ప్లస్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా చేసేద్దాం. ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ ఏబి మైనస్ సిడి. ఓకే, ఈ విధంగా మనకి ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, టేబుల్లో కూడా ఇదే ఎక్స్ప్రెషన్ టేబుల్లో కూడా వస్తుంది. ఓకే, మనకి మీరు నోట్ చేసుకోండి, ఇది ఫైనల్గా టేబుల్లో రిజల్ట్ ఇదా వచ్చింది ఇదా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, నోట్ చేసుకోండి. ఓకే, అంటే మనం టేబుల్ ద్వారా సాల్వ్ చేయగా వచ్చింది కూడా మనకి ఇలా సాల్వ్ చేసుకున్న ఇలా షార్ట్ ఫామ్లో మనం సాల్వ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, టేబుల్ ద్వారా సాల్వ్ చేయాలి అంటే ఈ స్టెప్స్ అన్నీ అవసరం లేకుండా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అల్గారిథం యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, స్టెప్ నెంబర్ వన్ చూడండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, రైట్ పేరెంథెసిస్ స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టాక్ టేబుల్లో రైట్ పేరెంథెసిస్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, స్కాన్ చేయాలి రైట్ సైడ్ నుంచి కదా, స్కాన్ చేయాలి. ఫస్ట్ స్కాన్ చేసిన ఎలిమెంట్ ఏంటి? రైట్ పేరెంథెసిస్, రైట్ పేరెంథెసిస్ పీలో స్కాన్ చేసాం. స్కాన్ చేసి మనం ఏం చేయాలి? మనం స్కాన్ చేసి మనం ఏం చేయాలి? ఇక్కడ స్టాక్కి అంటే అబ్జర్వ్ చేయండి, రైట్ పేరెంథెసిస్ మనకి ఏ స్టెప్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, రైట్ పేరెంథెసిస్ ఫౌండ్ అయినప్పుడు ఇక్కడ పాయింట్ నెంబర్ 4 చూడండి. స్టెప్ నెంబర్ 4, స్టెప్ నెంబర్ 4 ఏంటి? రైట్ పేరెంథెసిస్ ఫౌండ్ అయితే పుట్ ఇట్ ఆన్ టు స్టాక్. ఓకే, స్టాక్ కాబట్టి స్టాక్లోకి మనం పంపించేసాం, టేబుల్లో అబ్జర్వ్ చేయండి. ఓకే, డబల్ రైట్ పేరెంథెసిస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ స్కాన్ చేయండి, మళ్ళీ రైట్ పేరెంథెసిస్ ఉంది పిఈ కాలంలో చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? స్టాక్లోకి పంపించేయాలి. ఇక్కడ డయాగ్రామ్ కూడా డ్రా చేద్దాం చూడండి. ఫస్ట్ రైట్ పేరెంథెసిస్ మనం యాడ్ చేసాం, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఉన్నవి యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏమొచ్చింది? డి, డిని పి కాలంలో రాసుకున్నాం, అబ్జర్వ్ చేయండి. ఓకే, డి అనేది ఏంటి? ఆపరెండ్ కదా, స్టెప్ 3 వర్క్ అవుతుంది. ఓకే, అంటే క్యూలో, క్యూకి యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసాం, అబ్జర్వ్ చేయండి టేబుల్లో. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు మైనస్ వచ్చింది, మైనస్ అనేది పి కాలంలో రాసాం. ఓకే, ఇప్పుడు మైనస్ అనేది ఏంటి? ఆపరేటర్, ఆపరేటర్ అంటే మనకి స్టెప్ 5 రన్ అవుతుంది, అంటే మైనస్. స్టెప్ 5 ఏంటి? మైనస్, మైనస్ కదా ఆపరేటర్. ఆపరేటర్ మనం 5A చూడండి, 5A మీనింగ్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏదైనా టాప్ ఆఫ్ ద స్టాక్లో, ఏదైనా టాప్ పొజిషన్లో, టాప్ ఆఫ్ ద స్టాక్ ఆపరేటర్ ఉంటే ఆపరేటర్ ఉందా అని చూసుకోవాలి. ఆపరేటర్ కాదు కదా మనకి, రైట్ పేరెంథెసిస్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి, ఇది 5A రన్ అవుతుంది ఇంకా. ఓకే, 5B వచ్చేస్తుంది, యాడ్ ఆపరేటర్ టు స్టాక్, స్టాక్కి యాడ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు టేబుల్లో కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టాక్కి యాడ్ చేసేసాం.
ओके राइट पेरेंथेसिस तरह माइनस ऑब्जर्व चेयंडी ओके नेक्स्ट नेक्स्ट स्कैन चेसिनप्पुडु सी उंदी सी अनेदि कॉलम लो रास्कुन्नाम पी कॉलम लो ऑब्जर्व चेयंडी ओके इप्पुडु सी अनेदि ऑपरेंट काबट्टी मनं एक्कड एं चे ए स्टेप रन अवुतुंदी स्टेप 3 रन अवुतुंदी अंटे क्यू लोकि पंपिंचाली ఇక్కడ డి తర్వాత సి రాసం అబ్జర్వ్ చేయండి క్యూ కాలంలో డిసి వచ్చింది కదా నెక్స్ట్ నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ పెరంథతీస్ ఫౌండ్ అయింది అంటే ఇక్కడ పి కాలంలో కూడా లెఫ్ట్ పెరంథతీస్ రాసుకున్నాం ఓకే ఇక్కడ లెఫ్ట్ పెరంథతీస్ ఫౌండ్ అయినప్పుడు మనకి స్టెప్ నెంబర్ 6 రన్ అవుతుంది ఓకే స్టెప్ నెంబర్ 6 repeatedly pop from the stack and add element to queue until right parenthesis is found manu em cheyalanta repeated ga stack lo unna elements ni pop cheyalante remove cheyali pop ante enti remove cheyadam remove chesi queue ki add cheseyali first top element enti minus minus ni remove chesesi manam queue ki add chestam chudandi ikkada add ayindi dc tarvata minus add ayipindi kada నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ని కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం రిమూవ్ చూస్తే అది ఆపరేటర్ కాదు ఓకే మనకి ఏం ఫౌండ్ అయింది ఎప్పటి వరకు రిమూవ్ చేయమని ఇక్కడ ఉంది రైట్ పెరంథతీస్ ఫౌండ్ అయినంత వరకు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ రైట్ పెరంథతీసే కదా కాబట్టి రిమూవ్ చే మనం ఏమి రిమూవ్ చేయం ఓకే నెక్స్ట్ ఫౌండ్ అయింది కాబట్టి ఇంకా స్టాప్ చేసేసి పాప్ చేయడం స్టాప్ చేసాము నెక్స్ట్ 6B కి వచ్చేస్తుంది రిమూవ్ ద రైట్ పెరంథతీస్ ఆన్ టు ద స్టాక్ స్టాక్లో ఉన్న రైట్ పెరంథతీస్ని రిమూవ్ చేయాలి ఇప్పుడు ఏదైతే టాప్ పొజిషన్లో రైట్ పెరంథతీస్ ఉందో అది రిమూవ్ చేయాలి ఓకే రిమూవ్ చేసాం ఇక్కడ టేబుల్లో కూడా చూడండి రిమూవ్ చేసినప్పుడు ఇంకా డయాగ్రామ్లో 2 లెఫ్ట్ రైట్ పెరంథతీస్లో ఉన్నాయి టేబుల్లో కూడా అలాగే ఉన్నాయి చూడండి అబ్జర్వ్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏంటి ఆస్ట్రిక్ పి కాలంలో రాసుకున్నాం నెక్స్ట్ ఏంటి ఆపరేటర్ ఫౌండ్ అయింది కాబట్టి ఫిఫ్త్ స్టెప్ రన్ అవుతుంది ఓకే ఫిఫ్త్ స్టెప్ ఆపరేటర్ కాబట్టి ఫిఫ్త్ స్టెప్ ఇక్కడ టాప్ ఆఫ్ ద స్టాక్ తోటి చెక్ చేసుకోవాలి 5A పాయింట్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఆపరేటర్ అయితే ప్రిసిడెన్స్ అనేది స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్సీ తీసుకున్న ఆపరేటర్తో ఈక్వల్ కాకూడదు అలాగే ప్రెసిడెన్సీ అనేది హయ్యర్ కాకూడదు మనకి అసలు ఆ ఆపరేటరే లేదు కదా ఫస్ట్ టాప్ ఆఫ్ ద స్టాక్ మనకి ఏంటి రైట్ పెరంథతీస్ కాబట్టి ఈ 5A రన్ అవుతుంది ఇంకా 5B కి వచ్చేస్తుంది యాడ్ ఆపరేటర్ టు స్టాక్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాం స్టాక్ మల్టిప్లికేషన్ సింబల్ని స్టాక్లో యాడ్ చేసాం ఓకే ఇన్సర్ట్ చేసాం ఇక్కడ స్టాక్ కాలంలో కూడా చూడండి యాడ్ చేసినట్టు కనిపిస్తుంది కదా మల్టిప్లికేషన్ సింబల్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు రైట్ పెరంథతీస్ వచ్చింది అది పి కాలంలో రాసుకున్నాం స్కాన్ చేసి ఓకే ఇప్పుడు రైట్ పెరంథతీస్ అంటే మనకి ఫౌండ్ అయితే ఏం చేయాలి స్టెప్ నెంబర్ 4 చూడండి స్టాక్లోకి పంపించాలి కాబట్టి మనం స్టాక్లోకి రైట్ పెరంథతీస్ పంపిస్తున్నాం ఓకే పంపించేసాం ఇప్పుడు అది టాప్ అయింది నెక్స్ట్ ఇక్కడ టేబుల్లో కూడా అబ్జర్వ్ చేయండి స్టాక్లోకి రైట్ పెరంథతీస్ పంపించాం స్టాక్ కాలంలో ఓకే యాస్ట్రిక్ తర్వాత రైట్ పెరంథతీస్ వచ్చింది కదా ఓకే నెక్స్ట్ చూడండి స్కాన్ చేసినప్పుడు ఏం ఎలిమెంట్ వచ్చింది బి వచ్చింది పి కాలంలో బి అనే ఎలిమెంట్ రాసుకున్నాం ఓకే ఇప్పుడు బి అనేది ఏంటి ఆపరెండ్ కాబట్టి స్టెప్ 3 ప్రకారం క్యూకి యాడ్ చేయాలి కదా చూడండి క్యూకి యాడ్ చేసాం డిసి మైనస్ తర్వాత బి అనేది యాడ్ అయింది కదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ప్లస్ ఆపరేటర్ స్కాన్ అయింది పి కాలంలో రాసుకున్నాం ఓకే ప్లస్ ఆపరేటర్ కాబట్టి స్టెప్ నెంబర్ 5 రన్ అవుతుంది ఓకే స్టెప్ నెంబర్ 5 అది మనకి టాప్ పొజిషన్లో ఉన్న అదే ఆపరేటర్ అయితే కంపారిజన్ చేయాలి టాప్లో స్టాక్లో ఉన్న టాప్ ఏంటి లెఫ్ట్ రైట్ పెరంథతీస్ కాబట్టి ఆపరేటర్ కాదు కాబట్టి ఇంకా స్టెప్ 5A రన్ అవ్వదు 5B కి వచ్చేస్తుంది 5B ఏంటి యాడ్ ఆపరేటర్ టు స్టాక్
యాడ్ ఆపరేటర్ టు స్టాక్ అంటే ఈసారి ప్లస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ప్లస్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఏ స్కాన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ టేబుల్లో కూడా అబ్జర్వ్ చేయండి, ప్లస్ యాడ్ అయిందో లేదా. ఓకే, ప్లస్ అనేది యాడ్ అయిందో లేదా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఎదురకుండా స్కాన్ చేసిన ప్లస్ రో ఎదురకుండా టేబుల్లో స్టాక్ కాలంలో యాడ్ అయిందిగా. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు ఏని స్కాన్ చేసాం, పి కాలంలో రాసుకున్నాం. ఏ అనేది ఆపరెండ్ కాబట్టి మనం క్యూకి యాడ్ చేసేయాలి. ఓకే, డీసీ మైనస్ బి వరకు సేమ్ అదే రాసుకుంటాం. నెక్స్ట్ ఏం రాసాం, ఏని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి లెఫ్ట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయినప్పుడు ఏంటి, స్టెప్ నెంబర్ 6 రన్ అవుతుంది. స్టెప్ నెంబర్ 6 చూడండి, 6 లెఫ్ట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయితే ఏంటి, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడ్ ఎలిమెంట్ టు క్యూ అంటిల్ రైట్ పెరెంథెసిస్ ఈజ్ ఫౌండ్. రైట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేసుకోవాలి. మనం రిమూవ్ చేసినప్పుడు టాప్ పొజిషన్ నుంచే కదా రిమూవ్ చేస్తాం, కాబట్టి టాప్ ఆఫ్ ద స్టాక్ ఏంటి, ప్లస్ ఉంది, ప్లస్ని రిమూవ్ చేసాం. ఫస్ట్ ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసి అది క్యూకి యాడ్ చేసాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యూకి యాడ్ చేసాం. ఓకే, బిఏ తర్వాత ప్లస్ వచ్చింది, క్యూ కాలంలో వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ అనదర్ ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, రైట్ పెరెంథెసిస్ ఉంది. మనకి రైట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయ్యేంత వరకే రిమూవ్ చేయాలి. ఫౌండ్ అయింది కాబట్టి ఇంకా స్టాప్ చేస్తుంది, 6B వస్తుంది. 6B ఏముంది, రిమూవ్ ద రైట్ పెరెంథెసిస్ ఆన్ టు ద స్టాక్, స్టాక్లో ఉన్న రైట్ పెరెంథెసిస్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, రిమూవ్ చేసేసాం. అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో రిమూవ్ చేసేసాం. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, రిపీటెడ్గా మనం రిమూవ్ చేస్తాం కదా, ఇక్కడ యాస్ట్రిక్ సింబల్ని మనం రిమూవ్ చేసేయాలి. 6th పాయింట్ ప్రకారం ఏంటి, లెఫ్ట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయింది కాబట్టి రైట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు రిమూవ్ చేసేయాలి. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ యాస్ట్రిక్ అనేది రిమూవ్ చేసేయాలి. ఓకే, రిమూవ్ చేసి మనం ఏం చేయాలి, క్యూకి యాడ్ చేయాలి. పాయింట్ అబ్జర్వ్ చేయండి, 6A పాయింట్ ఏంటి, పాప్ చేసి రైట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు పాప్ చేసి క్యూకి యాడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎలిమెంట్ టాప్ పొజిషన్లో ఏముంది, యాస్ట్రిక్ సింబల్ ఉంది, అది రిమూవ్ చేస్తున్నాం, క్యూకి యాడ్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, క్యూకి యాడ్ అయిందో లేదో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, క్యూ కాలంలో ప్లస్ తర్వాత యాస్ట్రిక్ సింబల్ యాడ్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు లాస్ట్ ఉన్న రైట్ పెరెంథెసిస్ కూడా మనకి మళ్ళీ రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమొచ్చింది, రైట్ పెరెంథెసిసే ఉంది కాబట్టి టాప్ పొజిషన్లో మనం ఏం చేయాలి, ఇంక స్టాప్ చేసి రిమూవ్ చేయడం, 6B వెళ్ళిపోవాలి. 6B ఏముంది, రిమూవ్ ద రైట్ పెరెంథెసిస్ ఆన్ టు ద స్టాక్, రిమూవ్ చేసేయాలి, స్టాక్ నుంచి రిమూవ్ చేసేయాలి రైట్ పెరెంథెసిస్ని. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్రెషన్లో కంప్లీట్ అయిపోయినాయి కదా, లాస్ట్ ఉన్న రైట్ పెరెంథెసిస్ కూడా మనం ఇక్కడ సాల్వ్ చేసేసాం, రిమూవ్ చేసాం, అప్పుడే యాస్ట్రిక్ అయ్యే ఆపరేటర్ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 1 ప్రకారం పీ కాలంలో లాస్ట్లో ఏమి యాడ్ చేయాలి, లెఫ్ట్ పెరెంథెసిస్ యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ పెరెంథెసిస్ యాడ్ చేయాలి. మనం ఇక్కడ లెఫ్ట్ పెరెంథెసిస్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 6th స్టెప్పే ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఈసారి స్టెప్ 6A చూడండి, ఇక్కడ 6A చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు మనం స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని రైట్ పెరెంథెసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు రిమూవ్ చేయాలని ఉంది కదా, కానీ ఎలిమెంట్ ఏమీ లేదు, డైరెక్ట్గా రైట్ పెరెంథెసిసే ఫౌండ్ అయింది కాబట్టి ఇంకా 6A రన్ అవ్వదు, 6B వస్తుంది, రిమూవ్ చేయాలి. రిమూవ్ ద రైట్ పెరెంథెసిస్ ఆన్ టు ద స్టాక్ అంటే రిమూవ్ చేసేయాలి, రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్ అయిపోయి స్టాక్ అనేది ఎలా ఉంటుంది, ఎంప్టీగా ఉంటుంది. ఓకే, స్టాక్ అనేది ఎంప్టీ అయిపోయింది. ఇప్పుడు మనకి వచ్చిన
output enti maniki dc minus ba plus asterisk ochindi okay ikkada observe cheyandi okay nenu underline chesanu observe cheyandi ochindi kada adi reverse cheyali ante ikkada unna first asterisk maniki it side chudandi అటు రైట్ సైడ్ నుంచి తిరిగేసి రాస్తే మనకి ప్రిఫిక్స్ నోటేషన్ వచ్చేస్తుంది. వచ్చిన ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్లో వచ్చింది కదా, దాన్ని రివర్స్ చేసి రాసేయండి. రైట్ సైడ్ నుంచి రాసేయండి, యాస్ట్రిక్ తర్వాత ప్లస్, తర్వాత ఏ, తర్వాత బి, మైనస్, సి, డి. ఓకే, ఈ విధంగా మనకి ప్రిఫిక్స్ నోటేషన్ వచ్చింది. ఓకే, ఇన్ఫిక్స్ నోటేషన్ నుంచి ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి సాల్వ్ చేసేసుకున్నాం కదా. రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఫ్లో చార్ట్ చూడండి, మనం ఎక్స్ప్రెషన్ని రివర్స్ లాస్ట్ నుంచి తీసుకుంటాం కదా. లాస్ట్ నుంచి తీసుకుంటే ఫస్ట్కి స్కాన్ చేసుకుంటాం, మనం పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ అయ్యి వస్తుంది ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది, రివర్స్ ఆర్డర్లో వస్తుంది. దాన్ని అంటే మనం రివర్స్ చేసుకోవాలి, వచ్చిన ఎక్స్ప్రెషన్ని రివర్స్ చేసుకోవాలి పాయింట్. ఓకే, వచ్చిన ఎక్స్ప్రెషన్ని రివర్స్ చేసుకోవాలి అంతే. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం, ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి స్కాన్ చేసుకుంటాం. వచ్చిన రిజల్ట్ పోస్ట్ ఫిక్స్లో వస్తుంది, దాన్ని రివర్స్ చేసుకుంటే ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఫ్లో చార్ట్. ఓకే.